ఇప్పుడు దాకా మనం క్వాంటం నెంబర్ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఆల్రెడీ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఒకటి అయిపోయింది, ఎజిమితల్ క్వాంటం నెంబర్ అయిపోయింది. ఇవాళ చెప్పేది ఏంటంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఇది ఇంట్రడ్యూస్ చేసిన ఆయన పేరు ల్యాండే. ఏమో ఎవరిన ఆడపిల్లలు కూర్చున్నారనుకో, వాళ్ళు ఏమంటారమ్మా కూర్చుని వాళ్ళని ఎమ్మడానికి, ల్యాండే కూర్చుంది చాలు ఇంకా ల్యాండే హే, ఏమో ల్యాండే అనే మాటతోటి మనం ఇక్కడ చెప్తున్నాం. ఏమో ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ల్యాండే. అదే ఇది ఏ లెటర్ డినోట్ చేస్తామమ్మా, ఎం సఫిక్స్ లో ఎల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ ఎం సఫిక్స్ లో ఎల్, అది ఐ అనుకోద్దమ్మా, ఎల్ స్మాల్ లెటర్ ఎల్. ఏమో దీని వాల్యూస్ ఎలా ఉంటాయంటే మైనస్ ఎల్ నుంచి ప్లస్ ఎల్ వరకు ఉంటాయి. ఎంఎల్ టేక్స్ వాల్యూస్ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్. సో ఒక ఎగ్జాంపుల్కి పక్కన టేబుల్లో ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సపోజ్ వన్ వాల్యూ ఇచ్చాం అనుకో, ఏమా ఎల్ వాల్యూ వన్ ఇచ్చాను, అప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే మైనస్ వన్ టు ప్లస్ వన్, మైనస్ వన్ జీరో వన్. అంటే మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా, అవి మూడు ఉన్నాయి, మైనస్ వన్ ఒకటి, జీరో ఒకటి, వన్ ఒకటి, అంటే మొత్తం మూడు. అలాగా ఆలోచించండి, ఇంకో రకంగా చెప్తున్నాను చూసుకో. జీరోకి అవతలేపు ఒకటి ఉంది, అంటే మైనస్ వన్ అవని టూ అవని ఏదైనా అనవసరం. జీరోకి అవతలేపు ఒకటి, అవతలేపు ఒకటి, మధ్యలో జీరో. యువతలేపు ఒకటి, అవతలేపు ఒకటి కలిపితే రెండు, మధ్యలో జీరో కలిపితే మొత్తం మూడు. సెకండ్ నెంబర్ ఏంటి, సపోజ్ ఎల్ వాల్యూ టూ ఇచ్చానమ్మా, ఎల్ వాల్యూ ఎంత ఇచ్చానమ్మా టూ, అప్పుడు మైనస్ టూ నుంచి ప్లస్ టూ. సో ఏమేమి వస్తాయి, మైనస్ టూ వేలు పెట్టి కౌంట్ చేసుకోండి, మైనస్ టూ, మైనస్ వన్, జీరో, వన్, టూ, మొత్తం ఎన్ని వచ్చాయమ్మా, ఐదు వచ్చాయి. ఇంకో లాజిక్ అబ్జర్వ్ చేయండి, జీరోకి అవతలేపు రెండు ఉన్నాయి, అవతలేపు రెండు ఉన్నాయి అంటే మొత్తం నాలుగు, జీరో కూడా కలపండి అంటే ఐదు, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, ఐదు ఉన్నాయి. ఇప్పుడు మైనస్ త్రీ నుంచి ప్లస్ త్రీ వరకు, అంటే ఎల్ వాల్యూ త్రీ ఇచ్చానమాట, ఎల్ వాల్యూ ఎంత ఇచ్చానమ్మా త్రీ. అప్పుడు ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి అమ్మా, మైనస్ వేలతో మళ్ళీ కౌంట్ చేసుకోండి అమ్మా, మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్, జీరో, వన్, టూ, త్రీ, అంటే మొత్తం ఏడు వచ్చాయి. ఇంకో లాజిక్ మళ్ళీ చూసుకోండి, ఇక్కడ జీరోకి యువతల వైపు మూడు, అవతల వైపు మూడు, యువతల వైపు మూడు, అవతల వైపు మూడు కలిపితే ఆరు, మధ్యలో జీరో కూడా ఉంది కాబట్టి ఏడు. సో సేమ్ లాజిక్ ఫోర్ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎల్ వాల్యూ మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ అన్నప్పుడు ఎన్ని ఉంటాయో కౌంట్ చేద్దాం అమ్మా. జీరోకి యువతల వైపు ఎన్ని ఉంటాయి, ఎల్ ఉంటాయి, అవతల వైపు ఎన్ని ఉంటాయి, ఎల్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వన్ ఇచ్చినప్పుడు యువతలేపు ఒకటి ఉంది, అవతలేపు ఒకటి ఉంది, మధ్యలో జీరో. టూ ఇచ్చినప్పుడు యువతల వైపు రెండు, అవతల వైపు రెండు, మధ్యలో జీరో. త్రీ ఇచ్చినప్పుడు యువతల వైపు మూడు, అవతల వైపు మూడు, మధ్యలో జీరో. ఫోర్ ఇచ్చినప్పుడు యువతల వైపు నాలుగు, అవతల వైపు నాలుగు, మధ్యలో జీరో. అలాగే ఎల్ ఇచ్చినప్పుడు కూడా యువతల వైపు ఎల్లు, అవతల వైపు ఎల్లు, మధ్యలో జీరో. అంటే యువతల వైపు గేది అనుకో, అవతల వైపు గేది, గేది ప్లస్ గేది రెండు గేదెలు, సున్నా ఎక్స్ట్రా ఉంది కాబట్టి రెండు గేదెలు ప్లస్ ఒకటి. ఇక్కడ గేది అంటే ఎల్ అనుకోండి అమ్మా, అంటే యువతల వైపు ఎల్, అవతల వైపు ఎల్, అంటే మొత్తం ఎన్నయ్యాయి టూ ఎల్, అంటే రెండు గేదెలు ప్లస్ వన్. ఈ వన్ అనేది ఏంటమ్మా, జీరో ఉంది కాబట్టి వన్ వచ్చింది అనమాట. అంటే ఈ జీరోని మళ్ళీ గేది కింద కౌంట్ చేయకూడదు, జీరో అనేది వేరు, ఎల్ ఎల్ కలిపితే టూ ఎల్, మధ్యలో జీరో ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ వన్. అందుకని టోటల్ ఎన్ని వాల్యూస్ ఉంటాయమ్మా, టూ ఎల్ ప్లస్ వన్ వాల్యూస్ ఉంటాయన్నమాట ఎంఎల్కి. ఏమా సో టోటల్ ఎంఎల్ వాల్యూస్ ఆర్ టూ ఎల్ ప్లస్ వన్, టోటల్ ఎంఎల్ వాల్యూస్ ఆర్ టూ ఎల్ ప్లస్ వన్. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో, అప్పుడు ఎంఎల్ లో టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయో చూద్దాం. టూ ఇంటూ ఎల్ ప్లస్ వన్ కదా ఫార్ములా, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎల్ పదులు ఏం పెట్టానంటే జీరో పెట్టాను. టూ ఇంటూ జీరో అంటే జీరో, జీరో ప్లస్ వన్ అంటే వన్, అంటే మొత్తం ఒకటే ఉంటుంది, అది కూడా వన్ సార్ పెట్టాలమ్మా. సపోజ్ ఎల్ వన్ పెట్టాం అనుకో, అప్పుడు ఎంఎల్ ఫార్ములాలో పెట్టండి, ఎంఎల్కి ఫార్ములాలో పెడితే టూ ఎల్ ప్లస్ వన్ కదా ఫార్ములా, టూ ఇంటూ వన్ ప్లస్ వన్ అంటే టూ ప్లస్ వన్ అంటే త్రీ, మొత్తం మూడు ఉంటాయి, ఒకటి పిఎక్స్, ఒకటి పివై, ఒకటి పిజెడ్. వీటినే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని కూడా కాకేస్తామమ్మా. ఈ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే నెక్స్ట్ డేలో చెప్తాను, ప్రస్తుతానికి మాట గుర్తుపెట్టుకోండి, డీజెనరేట్ ఆర్బిటాల్స్. డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే సమ శక్తి ఆర్బిటాళ్ళు, అంటే ఆర్బిటాల్ యొక్క శక్తి సమ అంటే సమానంగా ఉంటుంది. డీజెనరేట్ ఆర్బిటాల్స్ దాని డెఫినేషన్ అది క్లియర్గా ఇస్తానమ్మా. ప్రస్తుతానికి పీలో మనం ఏం చెప్పామంటే పిఎక్స్, పివై, పిజెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ, వాటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. నెక్స్ట్ అలాగే డీకి వాల్యూస్ పెట్టాం అనుకోనమ్మా, సపోజ్ నెక్స్ట్ వాల్యూ ఎల్ పదులు టూ రీప్లేస్ చేశాను, అంటే అక్కడ యాక్చువల్గా మెన్షన్ చేయలేదు కానీ చెప్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకవేళ ఎల్కి కనుక టూ రీప్లేస్ చేస్తే టూ ఇంటూ టూ ప్లస్ వన్ అవుతుంది, అంటే ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ వస్తాయి, అవి డి ఆర్బిటాల్స్ అవుతాయమ్మా. ఆ డి ఆర్బిటాల్స్ ఏంటంటే డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్, మొత్తం ఐదు ఉంటాయి డీలో, కంగారు పడక్కర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో చెప్తాను అవి. సో ప్రస్తుతానికి ఇక్కడ వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా, అవి డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని కాకేస్తాం వాటిని కూడా. యాక్చువల్గా ఇక్కడ రాయలేదు పొరపాటు నేను, ఏమా నెక్స్ట్ క్లాస్లో అది మెన్షన్ చేస్తాను, మీకు డీజెనరేట్ ఆర్బిటాల్స్ చెప్పినప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ దేని చెప్తుందంటే
ఇట్ గివ్స్ ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఏం మెన్షన్ చేస్తుందమ్మా, ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ అంటే ఏ విధంగా తిరుగుతాయి. ఓరియంట్ ఓరియంట్ అంటే ఇక్కడ తిరగడం అని మీనింగ్ అమ్మా, ఏ రకంగా తిరుగుతాయి అనేది మెన్షన్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఇదంతా దేని గురించి అమ్మా, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ గురించి. ఎగ్జామ్ లో ఇస్తే పక్కన వేసిన బాక్స్ మీరు ఏమి మెన్షన్ చేయక్కర్లా, మీకు అర్థం అవుతుందని అలా పెట్టాను అంతేనమ్మా. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రిన్సిపల్ సారీ స్పిన్ క్వాంటం నెంబర్ లాస్ట్ ఇదే. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎలన్ బెక్ అండ్ గౌడ్ గేది అని గుర్తుపెట్టుకుని, యాక్చువల్ గౌడ్ గేది అనకూడదు మనం, తప్పది గౌడ్ స్మిత్. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎలన్ బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఓకేనమ్మా, ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ ఎస్. ఏ లెటర్ తో డినోట్ చేస్తామమ్మా, ఎస్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. స్పిన్ క్వాంటం నెంబర్ కి ఎప్పుడు రెండు వాల్యూస్ ఉంటాయి, ఏదర్ మైనస్ హాఫ్ ఆర్ ప్లస్ హాఫ్ అన్నమాట. ఇట్ గివ్స్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏ రకంగా స్పిన్ అవుతాయి, క్లాక్ వైజ్ లోనా లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ లోనా అన్నది చెప్తుంది అనమాట. ఒకవేళ ఎలక్ట్రాన్ కనుక క్లాక్ వైజ్ లో ఉంటే కనుక దాన్ని అప్వర్డ్ యారోతో బాక్స్ లో చూపించినట్టుగా చూపిస్తాం, లేదా ప్లస్ హాఫ్ అని కూడా రాస్తాం. సాధారణంగా అప్వర్డ్ యారోతో డినోట్ చేస్తాం. అలాగే యాంటీ క్లాక్ వైజ్ లో దొరికితే కనుక ఎలక్ట్రాన్ డౌన్వర్డ్ యారోతో కానీ మైనస్ హాఫ్ తో కానీ డినోట్ చేస్తాం. అలాగే పైన బాక్స్ ఒకటి పెట్టాను చూడండి, అది లెఫ్ట్ డయాగ్రామ్. యాక్చువల్ గా మీరు ఏమి రాయక్కర్లేదు, మీకు అర్థం చేయడం కోసం ఆ యారో మార్క్స్ ని చూడండి, సగమే వదిలేసాను, అప్వర్డ్ యారో యువతలేపేసాను, మళ్ళీ అవతలేపాను. అలాగే డౌన్వర్డ్ యారో ఇక్కడ ఈ ఫుల్ గా యారో చూపించవచ్చు, నేను కింద బొమ్మలో చూపించినట్టుగా రెడ్ కలర్ లో, లేదా అక్కడ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లో ఉన్నట్టుగా అలా సగం యారో మార్కే పెట్టి కూడా వదిలేయచ్చు. సాధారణంగా అలా సగం యారో మార్క్ పెట్టి వదిలేస్తూ ఉంటాం మనం, అప్వర్డ్ యారో డౌన్వర్డ్ యారో తోటి నోట్ చేస్తాం. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ స్పిన్ క్వాంటం నెంబర్. సో మొత్తం నాలుగు క్వాంటం నెంబర్స్ చూసాం మనం, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఎజుమతల్ క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నీట్ గా ఒక చార్ట్, ఒక టేబుల్ ఒకటి తయారు చేయండి అమ్మా. చార్ట్ ఏమక్కర్లేదు, నోట్స్ లోనే. ఎలా చేస్తారంటే స్పిన్ నాలుగు క్వాంటం నెంబర్స్ పైన హెడ్డింగ్ పెట్టండి, యువతల వైపు ఇంట్రడ్యూస్డ్ బై అని రాసి వదిలేయండి ఫస్ట్ ది. తర్వాత కాలం లో ఏం చేస్తారంటే సింబల్ అని రాసి వదిలేయండి. తర్వాత కాలం లో వాల్యూస్ అని రాసి వదిలేయండి. తర్వాత కాలం లో ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అని రాసి వదిలేయండి. ఆ తర్వాత కాలం లో రిమార్క్స్ అని పెట్టండి. పెట్టి మీరు నీట్ గా చేయండి అమ్మా. అప్పుడు ఏ క్వాంటం నెంబర్ కింద ఆ క్వాంటం నెంబర్ ఇంట్రడ్యూస్డ్ బై అని ఎదురకుండా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కింద ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే సింబల్స్ దేని సింబల్ దానికి రాసేయడం, అలాగే వాల్యూస్ ఎలా ఉంటాయి, అలాగే ఇది ఏమి ఇస్తుంది ఇన్ఫర్మేషన్, తర్వాత రిమార్క్స్ అంటే ఏం చేస్తారమ్మా, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అలాంటివి చెప్పాం కదమ్మా. అలాంటివి అంటే సపోజ్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన రిమార్క్ ఏదన్నా ఉంటే అది రిమార్క్స్ లో రాయండి. అలా మీరు సరదాగా ఓన్ గా ట్రై చేయండి. ఇవాళ క్లాస్ ఇక్కడతో ఆపేస్తున్నా. మొత్తం నాలుగు క్వాంటం నెంబర్స్ తెలుసుకున్నారు మీరు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్ ఏ రకంగా ఫామ్ చేయాలి అన్నది మీకు మీరు సొంతంగా ట్రై చేయండి అమ్మా. నేను చెప్పిన మాటలు విని ఒకసారి మీకు ఎలా ఊహకు వస్తే ఆ ఊహకు అర్థమైనట్టుగా ఒక టేబుల్ ఫామ్ చేయండి. నేను ఎలాగో రేపు క్లాస్లో ఆ టేబుల్ పెడతాను, సో మీకు క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.